రాజుగారి గది టూ దుబాయ్ రివ్యూ. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా పీవీపీ సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు ఓఏకే ఎంటర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజుగారి గది టూ. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతకంటే ముందే దుబాయ్లో ప్రివ్యూలు పడ్డాయి. గతంలో రాజుగారి గది చిత్రం వచ్చి ఎంత హిట్ అయిందో తెలియంది కాదు. దానికి సీక్వెల్ గా ఈ మూవీ రావడం, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర చేయడంతో పాటు సమంత ఆత్మరూపంలో కనిపించడంతో ఈ మూవీ ఎలా ఉంటుందో అనే అంచనాల మధ్య ఈ మూవీ వచ్చింది. దుబాయ్ ప్రీమియర్ టాక్ బట్టి చూస్తే ఓ ఆత్మ చుట్టూ సినిమా కథ సాగుతుంది. ఓ ఇంట్లో సమంత ఆత్మగా ఉంటుంది. అదే ఇంట్లోకి నలుగురు ఫ్రెండ్స్ వెళ్తారు. రోజు రాత్రి కాగానే రకరకాల శబ్దాలతో ఆ ఇల్లంతా భయంకరంగా ఉంటుంది. దీంతో మానసిక వైద్యుడైన నాగార్జునను పిలిపిస్తారు. నాగు ఆ ఇల్లును చూసి అందులో ఆత్మ ఉందని చెబుతాడు. దీంతో ఆ ఆత్మను బయటకు పంపించేందుకు నాగార్జున తీవ్రంగా శ్రమిస్తాడు. ఇంతకీ ఆత్మ బయటకు వెళ్తుందా లేదా, అసలు సమంత ఆత్మగా ఎందుకైంది, ఆ ఇంట్లోనే ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది అసలు కథ. ఇందులో నాగ్ మానసిక వైద్యుడిగా అదరగొట్టాడు. వెన్నెల కిషోర్, అశ్విన్, శకలక శంకర్ల కామెడీ బాగుంది. ఓంకార్ డైరెక్షన్ ఆకట్టుకుంది. కాకపోతే రాజుగారి గది ఛాయలు చాలా వరకు కనిపించాయి. ఆత్మగా సమంత ఆకట్టుకుంది. శరత్ కపూర్ గ్లామర్ తో యూత్ ను ఫిదా చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా అంతా కామెడీతో సాగిపోయింది. ప్రేక్షకులకు మంచి వినోదం దొరకదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే